నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు రింగులు కావచ్చు, మెడలో హారాలు కావచ్చు, పూసలు, సో అలాంటివి ఏం ధరించాలంటారు స్టూడెంట్స్? అదే అండి. అంటే ఒకటి ఏంటంటే నమ్మకం లేకుండా ఏది చేసుకునే ఉపయోగం ఉండదు. నిజంగా అది ఫలించినా అది దానివల్ల కాదు నా గొప్ప అనుకుంటాను. అదేనంటే కాకపోతే ఏంటంటే ఒకటి ఏది ఫలితం లేకుండా అయితే ఎవరు నమ్మరండి. వాటికి ఒక మ్యాగ్నెటిక్ వేవ్ లెంత్ ఉంటుంది. అంటే వాటి కొన్ని ప్రకృతి సహజమైన కొన్ని రసాయనిక చర్యలు, భూముల్లో జరిగే రసాయనిక చర్యల ద్వారా వాటిల ద్వారా ఈ యొక్క రత్నాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందుకేనంటే మనం అది తెలుసుకుని అంటే ఎందుకు చెప్పారంటే అవి ఎందుకు అంత కాస్ట్లీ ఉంటాయి అంటే అవి పెట్టుకుంటే మంచి జరుగుతుంది, ఆటోమేటిక్గా జీవితం మారుతుంది కాబట్టి అంత కాస్ట్లీ ఉంటాయి. అంటే మనం నెగ్లిజెన్సీ చేసాం అనుకోండి, మనకి ఏంటంటే రత్నధారణ వల్ల ఏంటంటే ఫలితాలు అప్పటికప్పుడు దక్కుతాయండి. మనం ఏంటంటే పూజల ద్వారా చేసుకునేవి ఏంటంటే ఫలితాలు లాంగ్విటీ ఉంటుంది అనమాట ఎక్కువ. అంటే వైదికమైన విధానంలో చేస్తే అంటే అప్పటికప్పుడు పనిచేస్తుంది, లాంగ్విటీ కూడా ఉంటుంది అనమాట. అది తేడా. మన స్టోన్ ఏంటంటే అప్పటికప్పుడు ఎన్ని రోజులు పెట్టుకుంటే పెట్టుకున్న రోజులు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దానిలో డౌట్ ఏం లేదు. దానివల్ల మంచి అనేది కాదు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు విద్యార్థులు ఉంటారు, వాళ్ళు అంటే ఎలాంటి దేవతారాధన పూజిస్తే బాగుంటుంది అంటారు చిన్నపిల్లలు? చిన్నపిల్లలు అంటే మెయిన్ చదువు కోసం మెయిన్ కాబట్టి సరస్వతీదేవికి సంబంధించిన పూజలు అవి చేసుకోవచ్చు, సరస్వతీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవచ్చు. అలాగే అమ్మవారికి ప్రదక్షిణాలు దగ్గరలో టెంపుల్ ఉంటే కనుక సరస్వతీదేవి టెంపుల్ కానీ అట్లా ఉంటే కనుక ప్రదక్షిణాలు అవి చేసుకోవచ్చు చేసుకుని అలాగే విద్యాస్థానాధిపతి ఎవరైతే ఉన్నారో, పంచమాధిపతికి సంబంధించిన రత్నధారణ లాకెట్లు, లేకపోతే ఆదిదేవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లాకెట్ లాంటివి ధరించవచ్చు, లేకపోతే రుద్రాక్ష ధారణ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయండి కథ అంటే నమ్మకాలని బట్టి. అంటే మనం ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటే అవన్నీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్లో ఆలోచించడానికి అనేది స్కోప్ ఏర్పడుతుంది. అంటే నేరో మైండెడ్తో ఉంటే మనం అద్భుతాలు సృష్టించలేమండి. అట్లా అంటే బ్రాడ్ మైండెడ్గా ఉండి కొద్దిగా చెయ్యండి అనే ఒక నమ్మకం మన మీద పెట్టుకుంటే కనుక 100%కి 100% మనం ఫలితం అనేది చూపించగలదు. ఓకే సో మన